अलवल कांग्रेस पार्टी इंचार्ज नंदिकंटे श्रीधर आध्वर्यंलो कांग्रेस पार्टी नायकुलु ओल्ड अलवालोनि इंदिरा गांधी विग्रहानिकि पूलमालडु वेसि संगारेड्डी प्रजानगर्जन सभकु बयलुदेरि वेल्लारु। अलवल कांग्रेस पार्टी इंचार्ज नंदिकंटे श्रीधर आध्वर्यंलो कांग्रेस पार्टी नायकुलु ओल्ड अलवालोनि इंदिरा गांधी विग्रहानिकि पूलमालडु वेशारु। संगारेड्डी जिल्ला प्रजागर्जन सभकु ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన బయలుదేరారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీలో మాట్లాడుతూ సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీ సంగారెడ్డిలోని ప్రజాగర్జన సభకు రానున్నారని, అలవల్ నుండి 2000 మంది కార్యకర్తలు 200 వాహనాల్లో బయలుదేరారని, ప్రజాగర్జన సభను జయప్రదం చేయబోతున్నారని వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు। రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజాగర్జన సభను జయప్రదం చేయడానికి మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ నుంచి పెద్ద ఎత్తున 2000 మంది కార్యకర్తలు 500 మహిళా కార్యకర్తలతో శ్రీధర్ గారి నాయకత్వమున ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించి సర్వేగతి సత్యనారాయణ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ శ్రీధర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణలో జరుగుతున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా నియంత్రణ కార్యక్రమాలను ఎండగట్టడానికి రాజీవ్ గాంధీ సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సంగారెడ్డిలో ప్రజాగర్జనలో ఆయన క్లుప్తంగా వివరిస్తారు। అందుకోసమని పెద్ద ఎత్తున ఇక్కడ మల్కాజ్గిరి నుంచి 2000 మంది కార్యకర్తలు 500 మంది మహిళా కార్యకర్తలతో వెళ్లి దేవదనం చేయడానికి ఆయనకు సంఘీభావం తెలపడానికి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం। We all are following up our Sridhar sir, and with the grand welcoming, we are just welcoming Rahul Gandhi. Okay, Jay Sridhar sir, Jay Rahul Gandhi, Jay Congress. ఈ రోజు రాహుల్ గాంధీ రావటము చాలా గొప్ప విషయము। ఇక్కడ ఇందిరా గాంధీ స్టాచ్యూ దగ్గర పూలమాల వేసి 200 బండితో కార్ల 200 కార్లతో జనాలు మంచి తరలి వస్తున్న జనాలు 200 కార్ల తోటి ఇక్కడ మంచి ఘనంగా ఒక పండుగలాగా చేసుకొని మేము బయలుదేరుతున్నాము। కాంగ్రెస్ జే జే కాంగ్రెస్।